Silpa Mahila Sahakara, Runala Pumpini Karakumlo Bhaganga, Irava Lakshala Rupayalanu, Silpa Sahakara Loni Mahila Sabhyulaku, Chekkulu Pumpini Karyakramam Jarigindi. Silpa Mahila Sahakara Mutually Aided Cooperative Chairperson Silpa Nagini Reddy Adhvaryamlo ee Karyakramam Jarigindi. Ee Karyakramamlo Mukhya Atithulaga AP Mark Fed Upadhyakshulu PP Nagi Reddy, Nandyala Municipal Chairperson Desham Sulochana, Silpa Ravichandra Kishore Reddylu Palgonnaru. Intlo Aadavallu Chadukunte Vallaki Aarthikanga Stable Ga Unte వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటే వాళ్ళు వాళ్ళ కుటుంబానే కాదు సొసైటీని నెక్స్ట్ జనరేషన్స్ ని కూడా కరెక్ట్ గా ఫ్యూచర్ ని కూడా కరెక్ట్ గా ప్లాన్ చేస్తారన్న ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఆలోచన నుంచి దానివల్ల మీరు ఎలాంటి లబ్ధి పొందుతున్నారో మీకు తెలుసు. ఆ ఉపాధి కాకుండా మీరు దాన్ని స్కూల్ ఫీజుల కింద బుక్స్ కో హాస్పిటల్ కో డెలివరీస్ కో ఎన్ని ఖర్చులకు మీరు ఆ డబ్బుని కష్టపడి బాగానే సంపాదించుకుంటున్నాం. సంపాదించుకున్న ప్రతి రూపాయలో పావుల వంతు ప్రజల కోసం కష్టపడి ఖర్చు పెట్టాలి అని చెప్పేసి నాన్నగారు ఆ రోజే నిర్ణయించుకున్నాడు. ఏ రోజు 200 రూపాయలు జీతానికి పనిచేసిన రోజు కానీ లేకపోతే ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా ఆయన సంపాదించే ప్రతి రూపాయలో పావుల వంతు పక్కన పెట్టేసి ప్రజల కోసమే కష్టపడుతున్నాడు. నాకు ఇంకా గుర్తు చిన్నప్పుడు ఇప్పుడు కూడా ఇంకా హుండీలో డబ్బులు వేసేవాడు కాదు. ఎందుకంటే ఆయన ఒకటే నమ్మేవాడు, ప్రజలకి మేలు చేసినంత కాలం ఆ దేవుడు మన మీద దయ చూపుతాడు, ఆ దేవుడు మనల్ని బాగా చూసుకుంటాడు. అందుకనే ఖర్చు పెట్టే ఆ రూపాయి ఏదో హుండీలో వేసే బదులు ప్రజల కోసం ఖర్చు పెడతానని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఈ సేవా కార్యక్రమాలన్నీ ఆ స్ఫూర్తితో కొనసాగిస్తున్నాడు. నిజంగా నానమ్మ తాత ఎక్కడున్నారో గాని చాలా సంతోషపడుతుంటారు. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఈ రోజు రాష్ట్రంలో శిల్పా మోహన్ రెడ్డి అంటే ఒక పెద్ద పేరుగా నిలిచాడంటే నిజంగా గర్వకారణం. మా నాన్నగారిని తలుచుకున్నప్పుడల్లా చాలా గర్వం వేస్తుంటుంది. ఎందుకంటే చాలా మందికి అపోహలు ఉన్నాయి. రాజకీయ నాయకుడు అంటే నేను సంపాదించిందంతా రాజకీయాల్లోనే సంపాదించానని చెప్పేసి చాలా మందికి అపోహలు. అంటే రాజకీయాలను అంత ట్రస్ట్ పట్టించారు నాయకులు. రాజకీయ నాయకులకి ఒక కారున్నా లేకపోతే ఒక ఇల్లున్నా అది రాజకీయాల నుంచి డబ్బులు సంపాదించారు, ప్రజల్ని కొట్టి సంపాదించారు అనే ఒక ఉద్దేశము ప్రజల్లో నెలకొల్పారు. కానీ